గుజరాత్లోని మోర్బి జిల్లా కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్ల చేతికి వంతెన రిపేర్ పనులు అప్పగించడంతో పాటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ఘోర విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ బ్రిడ్జ్కు రిపేర్ చేసిన కంపెనీకి కనీస పరిజ్ఞానం లేదని ప్రాసిక్యూషన్ మోర్బి కోర్టుకు తెలిపింది. మరోవైపు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్పై మోర్బి మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేసింది. రిపేర్లు చేసే టైంలో బ్రిడ్జ్ ఫ్లోరింగ్ మార్చారు, కానీ కేబుల్స్ మార్చకుండా వదిలేశారని విచారణలో తేలింది. కొత్తగా వేసిన ఫ్లోరింగ్ ను 4 లేయర్ల అల్యూమినియం షీట్లతో చేశారు. దీంతో పాత కేబుల్లు బరువు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఇక కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా లేదు. అయినా 2007లో ఈ కంపెనీకే కాంట్రాక్ట్ పనులు ఇచ్చారు. మళ్ళీ 2022లో కూడా వీరికే తిరిగి కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించారని, దీని వెనక ఎవరున్నారో తేల్చాలని ప్రాసిక్యూటర్ కోర్టుకు కోరారు. ఇక మోర్బి ఘటనపై ఓ లెటర్ వైరల్ అవుతోంది. పూర్తి కాంట్రాక్టు ఇవ్వనంత వరకు వంతెనకు తాత్కాలిక మరమ్మత్తు పనులు చేసి బ్రిడ్జ్ను తెరుస్తాం. అప్పటి వరకు ఎలాంటి మెటీరియల్ను కూడా ఆర్డర్ చేయబోం. మా డిమాండ్లు నెరవేరితేనే వంతెన పనులను పూర్తి చేస్తాం. దీనిపై పునరాలోచన చేయండి అంటూ 2020లో ఒరేవా గ్రూప్ ప్రభుత్వ వర్గాలకు లేఖ రాశారు. ఒరేవా కంపెనీ, మోర్బి మున్సిపల్ కార్పొరేషన్ మధ్య బ్రిడ్జ్ మెయింటెనెన్స్ కోసం ఒప్పందం జరిగింది. 2037 వరకు ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలను అధికారులు ఆ కంపెనీకి అప్పగించారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు అరెస్టైన 9 నిందితుల్లో 4 పోలీస్ కస్టడీకి అప్పగించింది. వీరిలో ఒరేవా సంస్థకు చెందిన 2 మేనేజర్లు, 2 సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. మిగతా 5 జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఘటనలో మృతి చెందిన వారికి మోర్బి కోర్టు న్యాయవాదులు నివాళి అర్పించారు.